जीवो नंबर 3 साधन जेयंग पश्चिम गोदावरी जिला एजेंसी प्रांतालो नेडु रेपु आदिवासी जॉइंट एक्शन कमिटी बंद को पिलुपुनिच्चिंदी। ई बंद को गिरिजन संघालु संपूर्ण मद्दतु इच्चायि। दींतो पश्चिम गोदावरी जिल्लालोनी एजेंसी प्रांतालो ई रोजु उदयं नुंची राकपोकलु निलिचिपोवडंतो पाटु षापुलु मूतपड्डायि। ఈ సందర్భంగా ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు జలగం రాంబాబు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగ నియామకాల్లో ఆయుపట్టువైన జీవో నంబర్ 3 ని నిలుపుదల చేయడం అమానుష్యమని ఆవేదన వ్యక్తం చేశారు। ఈ రోజు రేపు బందుకు పిలుపునివ్వడం జరిగింది అన్నారు। పలు గిరిజన సంఘాలు మద్దతు తెలిపారు। ఈ కార్యక్రమంలో టీచర్స్ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు। రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన్య ప్రాంతంలో आदिवासी जेएसी पिलुपु मेरकु जरुगुतुन्न ई बंद कार्यक्रम में भागंगा इक्कड पश्चिम गोदावरी जिल्ला उट्टाडु मंडलंलो प्रधान केंद्रंलो आदिवासी संघाल समक्षंगा सामरस्यंगा बंद कार्यक्रम निर्वहिस्तुन्नाम। ईरोजु बंद योक्क प्रधान उद्देश्यं गतंलोने प्रभुत्वालकु अनेक रकालुगा रिप्रेजेंटेशन द्वारा लेक ग्राम सभा तीर्मानाल द्वारा पंपडं जरिगिंदि। एंदुकंटे ई गिरिजन प्रांतालो आदिवासी प्रांतालो ముఖ్యమైన చట్టాలు అనేక ఉన్నాయి। ఉద్యోగ కల్పనలో భాగంగా ఉపాధ్యాయ ఉద్యోగాలు స్థానిక గిరిజనులకు ఇవ్వాలనే ఉద్దేశంతోనే జీవన మత్రిని ఆ రోజు 1986 లో 270 పై 2003 లో జీవన మత్రిని రూపొందించడం జరిగింది। ఈ రెండు జీవాలని ఈ రోజు గిరిజనత్ర ఉపాధ్యాయులందరూ కూడా కోర్టులో ఆశ్రయించడం ద్వారా ఈ జీవన నంబర్ కొట్టువేయడం జరిగింది। సుప్రీం కోర్టు మేము వేడుకునేది ఏంటంటే ఈ రోజున మరి ఏ యొక్క నిబంధన చూసి మీరు ఆ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగిందో మాకైతే చాలా సోచనీయంగా ఉంది। మీరు రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే 244 ఆర్టికల్ ఉంది। దాంట్లో 1 5th షెడ్యూల్ 1 2 పారాల ప్రకారం ఆదివాసి ప్రాంతంలో ఉద్యోగాలు గాని ఉపాధి అవకాశాలు గాని తర్వాత వేరే ఆలోచనలు ఏం చేసినప్పటికీ కూడా 100% స్థానిక గిరిజనులకు మాత్రమే హక్కు ఉంది। ఎందుకంటే ఈ రోజు ఆ జీవోలు ఉన్నప్పటికీ 2000 సంవత్సరంలో జీవో ఈ జీవం జారీ చేయడం జరిగింది। అప్పటి నుంచి కూడా ఈ రోజుకి ఇది అమలు నోచుకోవడానికి చాలా సమయం పట్టింది। మీకు మా ధన్యవాదాలు తెలియజేస్తాం। దాంతో పాటు ఈ రోజు మేము కోరుకునేది ఏంటంటే డిమాండ్ చేసేది ఏంటంటే అత్యవసరంగా ఎమర్జెన్సీలో ఇటువంటి జడ్జిమెంట్లు ఇవ్వడం మేము తప్పుగా భావిస్తున్నాం। కాబట్టి మీరు వెంటనే టిఎస్సి సమావేశం ఏర్పాటు చేసి ఆర్టికల్ 244 1 5th పారా 5th షెడ్యూల్ 1 2 ప్రకారం చట్టం చేయమని తీర్మానం చేసి గవర్నర్ సమర్పించి చట్టం చేస్తారని చెప్పేసి మీ అందరి ద్వారా మేము మీడియా ప్రతినిధుల ద్వారా మీకు తెలియజేస్తాం। దేనిపక్షంలో భవిష్యత్తులో జాతీయ స్థాయిలో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం। ఆ రకంగా మా హక్కులు మేము సాధించుకుంటాం। ఎందుకంటే రాజ్యాంగాన్ని కాలరాసే క్రమంలో ఈ కోర్టులు ఈ ప్రభుత్వాలు చేస్తాయి, దానికి మేము ఊరుకునే ప్రసక్తి లేదు। భవిష్యత్తులో మరింత తీవ్రతరం చేస్తాం। ఇప్పటికైనా స్పందించి చట్టాన్ని వెంటనే చేసి తీర్మానం చేసి గవర్నర్ దృష్టిలో పెడతారని చెప్పేసి కోరుతున్నాను। జై ఆదివాసీ।